జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరూ ఎదురు చూస్తున్నట్టుగా అలాగే మీకందరికీ చెప్పాలి అన్న ఆనందం అన్నమాట నాకు. ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది 31st నైట్. అలాగే మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఏ ఏ పారాయణాలు చేయాలి అన్నది మీకు నేను చెప్తాను. కానీ ఇప్పుడు నేను ఏంటి అంటే ఏ పండు తినాలి, అలాగే డబ్బులు వచ్చేటప్పటికి ఎవరి చేతోనైనా తీసుకోండమ్మా అని నేను చెప్తుంటాను కదా, ఎంత తీసుకోవాలి అన్నది నేను చెప్తాను. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందులో నేను ఇంకొక విషయం మీకు చెప్దామని అనుకుంటున్నాను. మీకు ముందు వీడియోలో నేను చెప్పాను ఏంటి, గోదాదేవి కాయిన్స్ తక్కువ పెట్టడం వలన అడుగుతున్నారనేసి గోదాదేవి కాయిన్స్ పెట్టానమ్మా, మీకు కావాలంటే తీసుకోండి, ఈ నెల రోజులు పూజ చేయిస్తాను అని చెప్పాను. అలాగే చాలామంది రిజిస్ట్రేషన్స్ అవి చేయించుకుంటున్నారు, సంతోషం. ఇంకొకటి ఏంటంటేనమ్మా, ఇక్కడ మీకు నేను చూడండి నా వీడియోలో పక్కన డిస్ప్లే అవుతుంది కదా పూజా ఐటమ్స్, వాళ్ళ దగ్గర చాలామంది అంటే రాగి కొంచాలు చూసి రాగి కొంచాలు అడుగుతున్నారంట. అయితే నేనేమనుకున్నానంటే ఒక్కటి గుర్తుంచుకోండి, మార్గశీర్ష మాసం అంటే ప్రతి నెలలోనూ కూడా, ఇప్పుడు ఏ నెలైనా సరే అదేంటి కార్తీక మాసం అయితే పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో ఉందనుకోండి, ఆ నక్షత్రంతో ఉంది కాబట్టి ఆ మాసం కార్తీక మాసం అయింది. అలాగే మార్గశీర్ష మాసం అంటే మృగశిర నక్షత్రంతో పౌర్ణమి కనుక వచ్చినట్టయితే ఆ మాసాన్ని మార్గశీర్ష మాసం ధనుర్మాసం అంటారు. మీకేమని చెప్తున్నా నేను, లక్ష్మీ మాసం ఈ నెలలో మీరు గనక అమ్మవారిని స్వామిని పూజిస్తే మీరు కూర్చుని తిన్నా తరగని అంత ఆస్తిని ఆ తల్లి మీకు ప్రసాదిస్తుంది. ఈ సంవత్సరం మొదలు పెడితే సంవత్సరం చేసుకుంటూనే ఉండండి, సంవత్సరం మీరు వృద్ధిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది. అయితే నేను ఇప్పటి వరకు నేను చెప్పే మాట మీకు నేను చెయ్యలేదు. ఏంటి అంటే మీకు నేను కొంచెం గురించి వాటి గురించి నేను చూపించాను నాకు అనిపించింది. అయితే ఇలాగ కొంచెం వాళ్ళ దాంట్లో నేను చూసేటప్పటికి నాకు ఏమనిపించింది అంటే దాన్ని నేను తెప్పించి వాళ్ళు చేయించారనమాట. చేయించడం అంటే చాలామంది ఆర్డర్స్ ఇచ్చారంట కాబట్టి చేయించుకున్నారు. ఆ చేయించుకున్నది కూడా నేను మీకు డిస్ప్లేలో నేను చూపిస్తాను కొంచెం ఎలా చేయిస్తున్నారు. మీకు కొంచెం ఎలా చేస్తున్నారు ఏంటన్నది వీడియోలో చూపిస్తాను. అయితే ఏంటి ఈ ప్రత్యేకత అని అంటే ఈ మనకి ధనుర్మాసంలో మృగశిర నక్షత్రం మనకి మంగళవారం వస్తుందండి. మనకి మీకు నేను చూపించేది రాగిదే కాదులండి, వెండిదే, కాకపోతే రాగివి వచ్చేసినాయి మీకు నేను చూపిస్తాను. అయితే ఇది ఏంటి అని అంటే రాగి రాగవరపతి, అందులోనూ రాగి కొంచము అని అంటే కనుక ఇది ఈ కొంచాన్ని నేనేం చేస్తానంటే ధనుర్మాసం మొత్తం కూడా మీకు నేను పూజలో పెడతాను. ఎవరికైనా కావాలంటేనే తీసుకోండమ్మా, మీకు అక్కర్లేదంటే నేను ఎవరిని బలవంతం చేయను, కాకపోతే నేను చెబుతున్నాను. ఎందుకని అంటే ఎవరి ఇంట్లో అయితే రాగి కొంచెంలో మీకు నేను ఇంకొక వీడియో నేను చేస్తాను, వెండి కొంచెంలో ఏమేమి వెయ్యాలి అన్నది నేను చెప్తాను. అయితే రాగి కొంచెంలో అదేంటి చేయించాను, వాళ్ళ దగ్గరే నేను తీసుకున్నాను. తీసుకున్నవన్నీ కూడా నేను ఈ నెల్లాళ్ళలో కూడా గోదాదేవికి అలాగే కుబేరుడికి సంబంధించి నేను పూజలు అనేవి చేస్తాను. చేసిన తర్వాత మీ అందరికీ పంపిస్తాను. మీ అందరికీ పంపించిన తర్వాత చూడండి ఈ తల్లి వచ్చిన తర్వాత మీ జీవితాలు ఎలా ఉన్నాయన్నది. నాది కాదు అంతా ఈ రాగి కొంచెంలో ఆ తల్లి కొలువై ఉండటం వలన రావడం వరకే, ఓకేనా. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక తీసుకోండి. దీంతో నేను ఏం పంపిస్తానంటే రాగి కొంచెంతో పాటు ఒక అర డజన్ గోమతి చక్రాలు, ఒక అర డజన్ లక్ష్మీ గవ్వలు, ఒక అర డజన్ గురువింజ గింజలు, అలాగే ఒక అర డజను కలువ పూసలు, ఇవి నాలుగిటిని కూడా నేను మీకు పంపిస్తాను. ఎవరికైనా కావాలి అంటే కనుక తీసుకోండి. ముందు తీసుకుంటే మీకు ధనుర్మాసం మొదలు మీ అందరికీ కూడా నేను మీ గోత్రనామాలతోటి పూజలో పెట్టడం అంటే
చూడండి వెంకటేశ్వర స్వామికి కూడా ఈ నెల రోజులు కూడా సుప్రభాతం ఉండదు కేవలం తిరుపాయవే ఉంటది అలాగే ఈ తల్లికి మనం చేస్తున్నాం కాబట్టి మనకి డబ్బులు రావాలి మన ఇంట్లో స్థిరంగా ఉండాలని ఆ తల్లిని వేడుకుంటున్నాం ఆ తల్లి దగ్గర ఈ కొంచాలు పెట్టి మరి మీ పేరు మీద నేను చేసి పంపిస్తాను అంటున్నాను కాబట్టి మీకు కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకోండి సంక్రాంతి వెళ్ళిన తర్వాతే పంపుతాను అది ఒకటి గుర్తుంచుకోండి సరే అయితే మనకు వచ్చేటప్పటికీ ఏం తినాలి ఏ పండు తినాలి ఎంత డబ్బులు తీసుకోవాలి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి 31st మనకి రేపు 31 12 2020 ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఆ రోజు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ నెక్స్ట్ డే కూడా మనం అంటార కదండి పొయ్యి మీద నుంచి అదండి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాము అని అంటార కదా అంటే ఆ నెక్స్ట్ డే దాటిన తర్వాత కూడా వచ్చే రోజు కూడా మనకి చాలా ఇబ్బంది పెట్టే రోజే సంవత్సరం అంతా కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఒక పండు తోటి ఇప్పుడు మీరు కేకులు తింటారు నాన్ వెజ్ తింటారు ఇవన్నీ అలవాటు ఉంటే తినండి నేను కాదని అంటలేదు కాకపోతే ఆ తినే ముందు ఏం చేయాలి అంటే ముందు రోజునాడే మీరు అరటిపళ్ళు తెచ్చుకోండి అరటిపళ్ళు మీ ఇష్టం మీరు ఎన్ని తెచ్చుకుంటానన్నా తెచ్చుకోండి మీరు నాన్ వెజ్ తింటాననుకుంటే తిందురు కానీ ముందు ఏం చేస్తారంటే అరటిపళ్ళు తెచ్చుకోండి అరటిపళ్ళు తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టండి ఎప్పుడు 31st రోజునాడే తీసుకొచ్చేసి దేవుడి దగ్గర సాయంత్రం మాటలు పెట్టేసుకోండి ఈ వీడియో కోసం నాకు ఎంత మందో ఫోన్లు ఒక రకంగా చెప్పాలంటే చిన్న చితగా వాళ్ళు అంటే పర్వాలేదు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఫోన్ చేసి అమ్మ ఇంకా చెప్పలేదు ఏంటమ్మా అంటే నిజంగా నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఆ భగవంతుడు నాకు ఈ రకమైన ఇదేంటి విజ్ఞానాన్ని నాకు అందించినందుకు అంతా స్వామి కృపేనండి నాదైతే ఏం లేదు మీరేం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఆ నైట్ వచ్చేటప్పటికి మీరు కరెక్ట్గా 12 అవుతుంది అనగానే అందరూ విష్ చేసుకుంటారు కదా ఆ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే 3 రూపాయలు ఈ సంవత్సరం ఎవరైనా సరే 300 కానీ 3 రూపాయలు కానీ 3000 కానీ 3 లక్షలు కానీ మీకు ఓపుకుంటే 3 కోట్లు కానీ ఈ పళ్ళుతోటి ఎవరైనా సరే ఇప్పుడు మీ బాబు చేత మీరు డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి వాడి దగ్గర ఒక అరటి పండు ఇచ్చి వాడి చేతితో 3 రూపాయలు తీసుకోండి చక్క ఇప్పుడు సపోజ్ ఒక 3 రూపాయలు 300 అని అనుకున్నారు అనుకోండి ఏం చేస్తారంటే ఆ డబ్బులు వాడికి అక్కడ పెట్టి తీసుకోమని చెప్పి ఆ దాంతోపాటు ఆ డబ్బులతో పాటు ఈ పండు కూడా నా చేతిలో పెట్టరా అనేసి అనండి మీరు అలా మీరు మీ భార్యకి ఇస్తున్నా భార్య భర్తకి ఇస్తున్నా బిడ్డలకి ఇస్తున్నా ఇలాగే ఎవరైనా సరే ఆ 3 రూపాయలు లేదంటే 300 మీరు చెప్పిన నేను చెప్పిన 3 అంకితో ఉన్న దాంతో మీరు 3 అరటిపళ్ళు పెట్టి తీసుకోండి తీసుకున్న పళ్ళని మీరు చక్కగా పక్కన పెట్టుకుని నైట్ 12 అవ్వగానే విష్ చేసుకునే ముందు మీరేం చేస్తారు అని అంటే కేకు అది తినటం మానేసేసి ఫస్ట్ ఈ అరటి పండు తినేయండి ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా మీరు 3 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ ఇలా 300 తీసుకుని పండుతో తీసుకుని పండు తిన్న తర్వాత మీ ఇష్టం మీరు కేక్ తింటారంటే తినండి ఈ సంవత్సరం అంతా కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించడం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే ఇప్పుడు నేను చెప్పింది కనుక చెయ్యకపోతే మీరు చూడండి చెయ్యకపోతే కనుక వాళ్ళకి ఆ సంవత్సరం చాలా మట్టుకి ఇబ్బందులు అనేవి తప్పు కాకపోతే నా బాధ ఏంటంటే ఎవరైనా సరే బాధపడకూడదు డబ్బుకి ఇబ్బంది పడకూడదు మనశ్శాంతిగా ఉండాలి చూడండి మనకి 2020లో ఎంతటి పెను ప్రమాదాలు అసలు ఒక రకంగా చెప్పాలంటే కానీ ఒక రకంగా నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలా చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు చాలా అంటే చాలా బాగున్నారు నాకు అది సంతోషం అది స్వామి అనుగ్రహం స్వామిని కూడా అలాగే సేవించుకుంటున్నారు మహానుభావుణ్ణి సేవించుకుంటున్న కూడా నేను ఏదో చెప్పడం వరకే వాళ్ళు సేవించుకుంటాం చాలా బాగా సేవించుకుంటారు కాబట్టి మీరు ఏం చేయాలంటే అరటి పండు తినాలి 3 రూపాయలు అంటే 3 వచ్చేటట్టుగా మీరు వాళ్ళ చేతులతో తీసుకోండి ఇంకొకటి గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకళ్ళ చేత్తో ఒకళ్ళు డబ్బులు తీసుకునేటప్పుడు జిడ్డుగా ఉండేవాళ్ళ చేత్తో తీసుకోకండి
జిడ్డు అంటే నీరసంగా ఉంటారు చూడండి, కొంతమంది ఫోన్లు చేస్తుంటారు వాళ్ళు కూడా సైలెంట్గా నీరసంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో తీసుకోకండి, ఇంకా సంవత్సరం అంతా నీరసంగానే ఉంటుంది. అలా కాకుండా చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా సరదాగా ఉండాలి. ఏం మాట మాట్లాడినా కొంతమంది చూడండి పాజిటివ్గా మాట్లాడతారు, కొంతమంది అన్ని మాటలు నెగిటివ్గానే మాట్లాడతారు. అలాంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. కాబట్టి పాజిటివ్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు కనుక డబ్బులు తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం మీకు లోటు ఉండదు. ఇబ్బందులు ఉన్నాయి, నేనే చెప్తున్నాను ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇలా చేయడం వల్ల ఇబ్బందులు రావు. తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో అసలు స్వామిని ఏ పారాయణం చేసి ఈ సంవత్సరం అంతా తండ్రి పాదాలు ఆయనే మనం చేయి పట్టుకునేటట్టు చెయ్యగలగాలి అన్నది మీకు నేను వేరే పారాయణం ద్వారా వేరే వీడియోలో నేను తెలియజేస్తాను. ఈ వీడియో కోసం ఎంతో 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 మంది ఎదురు చూస్తున్నందుకు నేను లేటుగా చేశానని ఏమనుకోకండమ్మా, కానీ నేను చెప్పింది చేసుకోండి. భగవంతుడి దయవల్ల మీరందరూ బాగుండాలి, నేను బాగుండాలి, స్వామిని మనందరూ ఆరోగ్యంగా డబ్బుతోటి ఆరాధించుకోవాలి, అదే మన లక్ష్యం. కాబట్టి మనందరం సంతోషంగా ఉందాం, స్వామిని సేవించుకుందాం. అలాగే మీ అందరికీ కూడా దేంటి ఫస్ట్ తారీఖు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ డే మీకు కొత్త బట్టల గురించి వాటి గురించి కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యూ ఇయర్ అంటే 2021 మీ జీవితంలో అందరినీ కూడా అదృష్టవంతుల్ని ఐశ్వర్యవంతుల్ని చెయ్యాలని మనస్ఫూర్తిగా ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి గోదాదేవి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని అనుగ్రహించాలని, లక్ష్మీదేవి కరుణ మీకు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీగొన్నారు. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీగొన్నారు.